The spirit of unification of my country, which was made possible by the vision and actions of the make my own contribution to ensure పౌర్ణమి శుభతిథిని పురస్కరించుకుని ఆది కవి శ్రీ వాల్మీకి గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు అఫీషియల్గా అధికారికంగా కూడా మున్సిపల్ కార్యాలయంలో గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు వైస్ చైర్మన్ గారు గౌరవ మున్సిపల్ స్మరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు త్రేతాయుగంలో జన్మించి మరి జన్మించింది కూడా ఆ మహర్షి కుటుంబం కాదు, మరి ఆ పెరిగింది కూడా ఆ వాతావరణం కాదు, ఎక్కడో బోయవాడి దగ్గర పెరిగి బోయవాడిగా ఉంటూ దొంగతనాలు చేస్తూ ఉన్నా కూడా మరి నారద మహర్షి ఒక మాటల వలన వారి హితబోధ వలన మారి మరి అనేక సంవత్సరాలు తపస్సును ఆచరించి ఒక సప్తర్షుల ఒక జ్ఞానంతో ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మరి మన అందరికీ కూడా పూజనీయమైనటువంటి హిందూ పూజనీయమైనటువంటి మహాగ్రంథం రామాయణాన్ని రచించినటువంటి మహాకవి, మరి సంస్కృతంలో మొట్టమొదటిసారిగా శ్లోకాన్ని ఆవిష్కరించినటువంటి ఆది కవి శ్రీ వాల్మీకి మహర్షి గారి జన్మదినం ఈరోజు ఆశ్వయుజ పౌర్ణమి రోజు ప్రతి ఏడాది కూడా మనం నిర్వహించుకుంటున్నాము. మరి అఫీషియల్గా కూడా ప్రతి ఏడాది కూడా ఇది మరి మన స్టేట్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే వారి యొక్క మార్గం మరియు వారి అనుసరించినటువంటి పద్ధతులు, అలాగే రామాయణంలో ఒక మహాపురుషుని శ్రీరాముని గురించి మరి వారు అనుసరించిన పద్ధతుల గురించి, వారి శుభ లక్షణాల గురించి, మంచి లక్షణాల గురించి, సామాజిక సేవ, మరి నమ్మిన ధర్మాన్ని అనుసరించాలనేటువంటి ఒక గొప్ప విషయాలను అందులో విస్ఫుటంగా మరియు విపులీకరించి రాయడం జరిగింది. మరి ఒకసారి వారి జన్మదినం సందర్భంగా, వారి జయంతి సందర్భంగా మహాపురుషుడు శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ మరి అది రచించినటువంటి ఆది కవి శ్రీ వాల్మీకి మహర్షిని స్మరించుకుంటూ మరి ఈనాటి తరాలు మరి కొంతమందికి అయితే రామాయణం అంటే ఏంటో తెలియని పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా మరి రామాయణ మహాభారతం మరి పెద్దలందరూ కూడా చిన్ననాటి నుండి చిన్నపిల్లలందరికీ కూడా మరి అదొకటి మహర్షులు, మన మహర్షులు ఎవరు, మరి మన గ్రంథాలేంటి,
రామాయణ మహాభారతాలు గ్రంథాలు ఏంటి అని ప్రతి ఒక్క పిల్లలకి కూడా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. దగ్గరుండి వారితో చదివించవలసిన అవసరం ఉంది. మన కవులు మన సాంప్రదాయాల గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ వారి స్మరణలో ఈ రోజు మరి అందరి పక్షాన కూడా వారికి నివాళులు అర్పిస్తున్నాము. జై తెలంగాణ.